నిన్నా ఖమ్మం జిల్లాలో తెలంగాణ జనగర్జన సభను మీడియా మిత్రులు ప్రజలు విజయవంతం చేసినందుకు ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజలకు పార్టీలో చేరిన మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి కుమారుడు. తెలంగాణ బిల్లు ఆమోదంలో పార్లమెంటులో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదించడానికి తన ఓటును తన శక్తియుక్తులను అన్నింటిని కూడా వినియోగించి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో సంపూర్ణంగా సహకరించిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఏఐసిసి అధ్యక్షుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ గారి సభను విఫలం చేయడానికి పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి కుటుంబము తమ సంస్థానంగా తమ జాగీరుగా భావించి ఇక్కడ ఎవరు పర్యటించాలన్నా ఎవరు గాలి పీల్చుకోవాలన్నా చంద్రశేఖరరావు గారి కుటుంబం అనుమతి ఉంటేనే జరుగుతుంది, లేకపోతే జరగనీయం అనే విధంగా టీఆర్ఎస్ నాయకులే కాకుండా కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా వ్యవహరించడం అనేది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. ఏ అధికారులు, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఆర్టీసీ బస్సులను ఇవ్వకుండా ప్రైవేటు బస్సులను రానియకుండా ప్రైవేటు వాహనాల యొక్క ఆర్సీ బుక్కులు గుంజుకోవడము, ఖమ్మం వైపు తరలి వస్తున్న ప్రజల యొక్క వాహనాలను ఆపి నిర్బంధించి పోలీస్ స్టేషన్లకు తరలించడం ద్వారా, అదేవిధంగా ఖమ్మం మున్సిపాలిటీలో ముఖ్యంగా ఒక రోజంతా తాగడానికి నీళ్ళు ఇవ్వకుండా ఆపేసి రాహుల్ గాంధీ గారి సభ ప్రారంభమైనప్పుడే తాగడానికి నీళ్లు వదిలి నల్లా నీళ్లు, అంటే అక్కడి మహిళలు కానీ అక్కడ కుటుంబ సభ్యులు కానీ ఖమ్మంలో జరుగుతున్న జనగర్జనకు రాకుండా అడ్డుకోవడానికి అన్ని రకాల కుయుక్తులను రాష్ట్ర ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ చేసింది. దీనికి పోలీసు రవాణా శాఖ అధికారులు సహకరించారు. అక్కడ ఉన్న ఒక సైకో మంత్రి తన సైకో విన్యాసాలను అన్నిటిని కూడా ప్రదర్శించాడు. మీటింగ్కు రాకుండా అడ్డుగోడలు కట్టాలని అడ్డుపడాలనే ప్రయత్నం చేస్తే అడ్డుగోడలను దూకి అడ్డుపడలను తొక్కుకుంటా ఖమ్మం జిల్లా ప్రజలు ఆ సభకు వచ్చి అత్యంత గొప్పగా విజయవంతం చేసిండ్రు. సభలో ప్రస్తావించిన అంశాలనే కాకుండా కేశవరావు గారు, నామ నాగేశ్వరరావు గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు ఇలా చెప్పుకుంటూ పోతే అసలు నక్క తప్ప మిగతా కుక్కలన్నీ కూడా బయటకు వచ్చి అదే పనిగా ఉదయం నిన్న రాత్రి నుంచి మొరగడం మొదలుపెట్టినాయి. రాహుల్ గాంధీ గారు ఎవరు, ఏ హోదాలు వస్తాడు, ఏ హోదాలు మాట్లాడతాడని నేను అడగదలుచుకున్న తండ్రి కొడుకులను, మీలాక కక్కుర్తి కుటుంబం కాదు, మీలాక లక్ష కోట్ల దోపిడీకి పాల్పడిన కుటుంబం కాదు, మీలాక ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా మంత్రి పదవులను పంచుకొని పంచపక్ష ప్రమాణాలుగా తిన్న తిండిబోతులు కాదు, గాంధీ కుటుంబము దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీతో సహా దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబము. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చచ్చిపోయినా, పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా 2004లో కరీంనగర్ జిల్లాలో ఇక్కడి ప్రజలకు మీ మనసులో ఉన్న ఆలోచన, మీ కోరిక నాకు తెలుస్తూ నేను నెరవేరుస్తానని చెప్పిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట తప్పకుండా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షురాలు కుమారుడే కాదు ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ గారు పనిచేసిండ్రు. 10 సంవత్సరాలు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా ఏ మంత్రి పదవి ప్రధానమంత్రితో సహా పదవులను త్యాగం చేసిన నాయకుడు రాహుల్ గాంధీ. దేశ సమగ్రతకు భంగం కలిగిస్తున్న భారతీయ జనతా పార్టీ విచ్ఛిన్నకర రాజకీయాలను ప్రజల ముందు పెట్టడానికి, ప్రజలందరినీ కూడగట్టడానికి 150 రోజులు 4000 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మండు టెండల్లో మంచు కొండల్లో వానలు తడుస్తూ గొప్ప త్యాగానికి పాల్పడి ఈ దేశాన్ని కాపాడడం కోసం తను సర్వం త్యాగం చేయడానికి ముందుకొచ్చిన నాయకుడు రాహుల్ గాంధీ గారు. అంటే మీలాక ప్రజల్ని మోసం చేసి ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించుకొని టీవీలు పేపర్లు పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు 100 ఎకరాల ఫామ్ హౌజులు సంపాదించుకొని కుటుంబం మొత్తం పదవులను అనుభవించి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విధ్వంసం చేసి చెరుకు తోటలల్లో అడవి పందులు పడి తిన్నదే కాకుండా చేసిన విధ్వంసంలాక మీ కుటుంబం అంతా తెలంగాణను విధ్వంసం చేసిన కుటుంబం లాంటి కుటుంబం కాదు కాబట్టి రాహుల్ గాంధీ గారికి తెలంగాణలో రావడానికి అర్హత లేదా అని నేను అడుగుతున్నా. రాహుల్ గాంధీ గారి కంటే ఈ దేశంలో ఇంకెవరికైనా ఈ తెలంగాణలో పర్యటించే అర్హత ఉందా? పదవులను త్యాగం చేసి ప్రాణాలను త్యాగం చేసి ఇచ్చిన మాట కోసము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేసిన గొప్ప త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారికి ఒకవేళ తెలంగాణలో పర్యటించే అర్హత లేదు అని అంటే మరి మీరు అంటగాగుతున్న నరేంద్ర మోడీ గారికి ఉందా తెలంగాణలో పర్యటించే హక్కు? మీలాక దోపిడీకి పాల్పడలేదు కాబట్టి రాహుల్ గాంధీ గారికి అర్హత లేదా? ఏ రకంగా మీరు రాహుల్ గాంధీ గారి అర్హత గురించి మాట్లాడతారు? అసలు మీకున్న అర్హత ఏంది? ఒకడు పిట్టల దొర, ఒక ట్విట్టర్ పిట్ట, ఇంకొకడు సారాలో సోడా పోసే సారాయి మంత్రి. భూమికి 3 అడుగులు ఉన్నోడల్లా రాహుల్ గాంధీ గారిని నీకేం అర్హత ఉందని అడుగుతున్నారు. అసలు నువ్వు ఎంత పొడుగున్నావు? ఎప్పుడైనా టేప్ పెట్టి కొలిచి చూసుకున్నావా మంత్రి గారు? మీరా రాహుల్ గాంధీ గారి అర్హత గురించి మాట్లాడనికే కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా రాహుల్ గాంధీ గారి తెలంగాణ పర్యటనకు అర్హత ఉందా లేదా అన్న ప్రశ్న అసలు లేవనెత్తుతాడా? లేవనెత్తితే వాళ్ళను మడించి అనాలనా కంచర గాడిద అనాలనా? నాకైతే అర్థం కాలే. అదేవిధంగా పేదలకు, అత్యంత నిరుపేదలను ఆదుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం. రాజ్యాంగం రచించినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్గా నియమించి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించి ఓబీసీలకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల రిజర్వేషన్లు ఇచ్చి చట్టసభలలో కూడా మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని మహిళా బిల్లును తీసుకొచ్చి స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చి 21 సంవత్సరాలు ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలకు తగ్గించి యువకులకు హక్కు కల్పించి అన్ని రకాలుగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇదే కాదు, 2004 ఎన్నికల కంటే ముందు రైతు రుణమాఫీ విషయంలో కానీ, ఇందిరమ్మ విన్ల విషయంలో కానీ, ఉచిత కరెంటు విషయంలో కానీ, ఆరోగ్యశ్రీ పథకం విషయంలో కానీ, జలయజ్ఞం విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన దానికంటే చేసింది చాలా ఎక్కువ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే తప్పిందేందో చెప్పమని నేను టీఆర్ఎస్ నాయకులను సూటిగా అడుగుతున్నా. ఉచిత కరెంటు ఇస్తామని చెప్పినాం. ఆ రోజు చాలామంది కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నారు. ఇచ్చి చూపించినాం. ఆనాడు 75 రూపాయలు ఉన్న పెన్షన్ని 200 రూపాయలు చేస్తామని చెప్పినాం. 200 రూపాయలు చేసినాం. 7 గంటలు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పినాం. 9 గంటలు ఉచితంగా కరెంటు ఇచ్చినాం. రైతులకు రుణమాఫీ చెప్పకుంటేనే 75,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రైవేట్ యూనివర్సిటీలల్లో నేషనల్ లెవెల్లో ఉండే ప్రైవేట్ యూనివర్సిటీలు ఇస్తే రిజర్వేషన్లు అయినట్టు పార్లమెంట్లో శ్రీమతి సోనియా గాంధీ గారు బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని ఆ రోజు పార్లమెంట్లో చేసిండ్రు. అదేవిధంగా ఈరోజు కరోనా వచ్చిన సందర్భంలో పేదలు బ్రతకడానికి కష్టంగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి
వంద రోజుల పని గ్యారంటీ తీసుకొచ్చి పేదలకు పని కల్పించి బ్రతకడానికి ఉపాధి కల్పించింది కాంగ్రెస్ పార్టీ. సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చి పరిపాలనలో పారదర్శకత ఉండాలి, ప్రజలకు వివరించాలని తీసుకొచ్చిన పార్టీ. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడికి తినడానికి ప్రభుత్వమే తిండి కల్పించాలి అని చట్టాన్ని తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇన్ని పథకాలను బాక్రానంగల్ డ్యామ్ నుంచి నాగార్జున సాగర్, శ్రీశైలము, జూరాల, ఎస్ఆర్ఎస్పి, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయల్ సాగర్, హంద్రీ నీవ ఇలా చెప్పుకుంటూ వెళ్తే భారతదేశంలో కశ్మీర్ నుంచి సౌత్లో కన్యాకుమారి వరకు కట్టిన సాగునీటి ప్రాజెక్టులు అన్నిటినీ కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఈ దేశంలో 1,07,000 గ్రామాలకు విద్యుత్ సరఫరాను అందించింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి తండాలో సింగిల్ టీచర్ స్కూళ్ళని పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ప్రాథమిక పాఠశాలలు ప్రతి కిలోమీటర్కు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ప్రతి 3 కిలోమీటర్లకు, ప్రతి 10 కిలోమీటర్లకు హై స్కూల్సు, ప్రతి మండలంలో జూనియర్ కాలేజు, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజు, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజు, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పేదలందరికీ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఎన్ఎఫ్సి కావచ్చు, లేకపోతే బిహెచ్ఎల్ కావచ్చు, హెచ్ఏఎల్ కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు, టెలికాం కావచ్చు, ఎయిర్లైన్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, ఇట్లా అన్ని రకాల పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని తీసుకొచ్చి కోట్లాది ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ చేసింది, ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలలో మీరు చేసింది, నిక్కచ్చిగా ఒక విషయం చెప్పండి, ఇవాళ ఈ నగరానికి, ఈ రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెడుతున్న ఐటీ కంపెనీలను కాంగ్రెస్ తెచ్చింది, ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ నిర్మించింది, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కాంగ్రెస్ నిర్మించింది, ఫార్మా ఇండస్ట్రీ కాంగ్రెస్ తీసుకొచ్చింది, మెట్రో రైలు కాంగ్రెస్ తీసుకొచ్చింది. మీరు తెచ్చింది ఏంది? నికరంగా జన్వాడలో నువ్వు ఫామ్ హౌస్ కట్టుకున్నావు, కొంచెం అసూట్ అవుతే శంకర్పల్లిలో కవిత గారు ఫామ్ హౌస్ కట్టుకురు, అజీజ్ నగర్లో హరీష్ రావు గారు ఫామ్ హౌస్ కట్టుకురు, గజ్వేల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నారు, టీ న్యూస్ పెట్టుకుర్రు, 10 టీవీ కొనుక్కుర్రు, TV9 పెట్టుకుర్రు, NTVలో షేర్లు కొనుక్కున్నారు, గుమస్తా తెలంగాణ పేపర్ పెట్టుకున్నారు. ఇవి తప్ప జాతికి అంకితం చేయగలిగిన ప్రాజెక్టు ఏదైనా మీరు తెచ్చిందా? ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, రాహుల్ గాంధీ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్టిక్ట్, పిన్కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 08455241777 మరియు 7893757770. మీకు అవగాహన లేదని మూతి మీద పెట్టి కొడతా ఆ మాట అన్నోళ్ళు. 38,000 కోట్లతో ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ మొదలు పెడితే, ప్రాజెక్టు రీడిజైనింగ్ల పేరు మీద 81,000 కోట్లకు పెంచి, అక్కడి నుంచి ఈరోజు తాజా అంచనాలు 1,49,131 కోటికి పెంచిండ్రు. 3వ TMSకి 25,831 కోట్లు అంటున్నారు. ఇప్పటి వరకు 81,000 కోట్లే ప్రాజెక్ట్ అంటుంది కదా. నేను స్పష్టంగా టీఆర్ఎస్ నాయకులను, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారితో నేను సవాల్ విసురుతున్నా, లేకపోతే ఐటీ శాఖ మంత్రిని అని బోడి లెక్కలు చెప్పే బోడమితి కేటీఆర్ను నేను అడుగుతున్నా, ఇప్పటివరకు 85,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారు కాళేశ్వరం ప్రాజెక్టుకి. ప్రాణహిత చెవెళ్ళ మేము పేరు పెడితే
పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పెట్టినరు. ఆ రోజు ఉన్న ఆయకట్టుకు ఈ రోజు ఉన్న ఆయకట్టుకు మీరు ఎంత అంచనాలు పెంచారు, ఎంత ఆయకట్టు పెంచారు? 16,40,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అందింది. ఏ సంవత్సరంలో కూడా 74,000 ఎకరాలు దాటలేదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండయి ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చును భరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వాలంటే కాళేశ్వరం ప్రాజెక్టుల 45,000 రూపాయలు ఖర్చు పెడితే తప్ప కాళేశ్వరం ప్రాజెక్టుకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మారి ఈరోజు తెలంగాణ ఆర్థిక వనరులను అన్నిటిని కూడా మింగడానికి ఉన్న ఒక వైట్ ఎలిఫెంట్ ఈజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. 16,000 కోట్లతో మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 50,000 కోట్లకు పెరిగింది. ఇలా 100,000 కోట్లకు అంచనా పెరిగేట పరిస్థితి ఉన్నది. ఏ ప్రాజెక్ట్ అన్నా నువ్వు మొదలుపెట్టిన అంచనాలకు ఈరోజు ఉన్న అంచనాలకు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు. కాగ్ చెప్పింది, కాగ్ ఈ మధ్యలోనే నివేదిక ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద. కాగ్ నివేదిక మీద చర్చించడానికి హరీష్ రావును కల్వకుంట్ల తారక రామారావును నేను డిమాండ్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ తరఫున మేమిద్దరం వస్తాము, టీఆర్ఎస్ తరఫున మీరిద్దరు రాండి, హరీష్ రావు గారు కల్వకుంట్ల తారక రామారావు గారు. కాగిచ్చిన నివేదిక మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చించుకుందాము. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన అంశంలో ఏ ఒక్క తప్పు మీరు ఎత్తి చూపినా, మీరు ఏ శిక్ష విధించినా మేము దానికి సిద్ధంగా ఉన్నాము. మీ అవినీతి విషయంలో స్పష్టంగా అవగాహనతో కూడుకున్న రాహుల్ గాంధీ గారి సంభాషణను విన్న తర్వాత టీఆర్ఎస్ పార్టీ నాయకులు బండారం బయటపడ్డదని రాత్రి నుంచే బావబామార్థులు పోటీలు పడి పెడబొబ్బలు పెడుతున్నారు. మీ పెడబొబ్బల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల్ని మభ్యపెట్టలేరు. 93,000 ఎకరాల భూసేకరణ నుండి ఇప్పటి వరకు మీరు సేకరించింది 64,000 ఎకరాలే, ఇంకా 22,000 ఎకరాల భూమి సేకరించాలి. అంటే ఇట్లా 100,000 కోట్ల రూపాయలను ప్రాజెక్టులు టెండర్ల పేరు మీద మీరు కొల్లగొట్టి ఈ రాష్ట్ర సంపదను మొత్తం దోసుకున్నారు. ఒక్క కేసీఆర్ కుటుంబమే 100,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డది. 2001 టీఆర్ఎస్ ప్రారంభించినప్పుడు ఉన్న ఆస్తులు ఎన్ని? 2014 జూన్2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఉన్న ఆస్తులు ఎన్ని? 2023 జూలై 2 నిన్న రాహుల్ గాంధీ గారి సభ జరిగే సమయానికి సాయంత్రం 7 గంటల వరకు ఆ కుటుంబానికి ఉన్న ఆస్తులు ఎన్ని? చర్చించుకుందామా? మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ముందుకు వస్తారా? కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని విమర్శించడం అంటే మీ మొహం మీద మీరే ఒకరెదురుగా ఒకరు నిలబడి కాండ్రించి ఊంచుకున్నట్టు తప్ప. హరీష్ ముఖం మీద కేటీఆర్, కేటీఆర్ ముఖం మీద హరీష్ కాండ్రించి ఉమ్మిస్తే ఎట్లా ఉంటుందో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తే గట్లనే ఉంటుంది. ఇప్పటికైనా కొంచెమన్నా సిగ్గు తెచ్చుకోండి కేసీఆర్ కుటుంబ సభ్యులారా. మీరు దోపిడి దొంగల కంటే హీనము, బందిపోటు దొంగల కంటే దారుణము, దండుపాలెం ముఠా కంటే మీరు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు. మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ప్రజలు సహించరు. మీరు ఎట్లయితే అడ్డుకొని సభను విఫలం చేయాలని ప్రయత్నం చేసినరో ప్రజలు తొక్కుకుంటూ వచ్చిండ్రు మిమ్మల్ని, మీ పార్టీని. అది చూసినాకైనా మీకు జ్ఞానోదయం కలగాలి. నిన్నంత గొప్ప సభ జరిగితే ఇద్దరు తీసేసిన తహసీల్దారులు ఆడ కూర్చొని జాతీయ స్థాయిలో మాతోని చర్చలకు వచ్చినాను. ఆడికే ఉద్యోగం లేదు, ఆడు ఊళ్ళు ఎవడు అడుగుతలేడు. ఆడేవాడు వచ్చిండంటే ఈడెవరితో మాట్లాడిండంట, ఇని జాతీయ రాజకీయాలకు రమ్మని ఆయన పిలిచిండంట, ఇక ఈయన మొత్తం లగెత్తుతాడంట గోసి పెట్టుకొని. అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఎవడు పిలిచిండు, ఎవడు వచ్చిండు, ఏం మాట్లాడుకుంటారు మీరు అని బుడ్బుడ్కలేశాలు. కాకపోతే అదో పెద్ద జాతీయ వార్త అంట, ఆయన వచ్చిండంటే ఈయన పిలిచా. ఆయనకున్న ఉద్యోగం ఏంది? ఈయనను పిలిచేదేంది? ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలను పిలవడానికి మాట్లాడిన నితీష్ కుమార్కి ఓ బాధ్యత ఇచ్చారు. నితీష్ కుమార్ ఏమైనా మాట్లాడిండా?
అందులో ప్రధానమైన పాత్ర పోషించే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిన్న రాహుల్ గాంధీ చెప్పాడు. మేముండే ఏ వేదిక మీద టీఆర్ఎస్ ఉండదు, రానియము అని స్పష్టంగా చెప్పాడు. మా విధానాన్ని చెప్పినాం మేము. కాంగ్రెస్ పార్టీ విధానము విస్పష్టము. బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ ఇజ్ ఈక్వల్ టు బాయ్ బాయ్. ఫైనల్గా కేసీఆర్ బాయ్ బాయ్ అనే కాడికి వస్తుంది. ఇది కాంగ్రెస్ విధానము. మా విధానాన్ని మేము చెప్తే నీ కడుపు నొప్పి ఎందురా నాయన, నాకు అర్థమైతే లేదు. ఏంది నీ బిచ్చ బతుకు? ఇంకా మా గేటు ముందల బిచ్చం ఎత్తుకునే వేసాము. సిగ్గుంటే అసలు మా దిక్కే చూడకు. ఎవరు నువ్వు సిగ్గు లేనోడు అని మేము చెప్తున్నాము. ఇంకా సిగ్గు తప్పి మాతో కూడాలనుకుంటాం, మమ్మల్ని తిట్టాలనుకుంటాం. నాకు అర్థమైతే లేదు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు విధానం ఏందో. ఏంది మీ విధానము? మీ జాతీయ విధానం ఏందో చెప్పండి. జాతీయ పార్టీ అని పెట్టుకోరు కదా. నీ జాతీయ పార్టీ విధానము ఏంటిది? మా విధానం స్పష్టంగా చెప్పినాం. బీఆర్ఎస్ ఏ వేదిక మీద ఉన్నా, ఏ మీటింగ్లో ఉన్నా కాంగ్రెస్ రాదు, బీఆర్ఎస్ రానియదు. బీఆర్ఎస్ అంటేనే బీజేపీ రిష్తేదార్ సమితి అని మా విధానము. మా నాయకుడు ఆ విషయం స్పష్టంగా నిన్న ప్రజలకు చెప్పిండు, తెలంగాణ ప్రజలకు. మా విధానాన్ని మేము చెప్పుకుంటే కూడా మీకెందుకు నొప్పి లేస్తుందని నేను అడుగుతున్నా. కాబట్టి ఈ సైకోలు సన్నాసులు కాంగ్రెస్ గురించి, రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఈ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు. ఆ బిల్లు ఆమోదం పొందినప్పుడు పార్లమెంట్లో ఉండి బిల్లు పాస్ కావడానికి సహకరించింది రాహుల్ గాంధీ గారు. అందుకే తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఏ డిక్లరేషన్ అయినా, ఏ గ్యారంటీనైనా ఇచ్చే అధికారము, అర్హత రాహుల్ గాంధీ గారికి ఉంది. అందుకే వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, బీడీ వర్కర్లకు, ఒంటరి మహిళకు, కళ్ళుగీత కార్మికులకు, అదేవిధంగా చేనేత కార్మికులకు, ఎయిడ్స్ బాధితులకు, అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లకు అందరికీ పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినరు. 75 రూపాయలు ఉన్నప్పుడు 200 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది, ఇచ్చింది. ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చింది. రైతు రుణమాఫీ చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ, చేసింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని తెస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ, తీసుకొచ్చింది. తెలంగాణ ఇస్తామన్నాము. ఎన్ని కష్టాలు వచ్చినా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినము. ఇవాళ అర్హులైన అందరికీ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెబుతున్నాము. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్తము. రాష్ట్ర ఆదాయము పెరిగింది. పెరిగిన ఆదాయాన్ని మేము దోసుకోకుండా కల్వకుంట్లలో లాక, కచరాగాల్లో లాక మేము దోపిడీకి పాల్పడకుండా పేదలకు పంచి పెడతాము. పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచి పెట్టడమే, సంక్షేమాన్ని పేదలకు చేర్చమడమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విధానము. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఎలా అమలు చేయాలనో మాకు తెలుసు. మీకేదన్నా అనుమానం ఉంటే బహిరంగ చర్చ పెట్టండి. అన్నిటికీ ఆర్థిక లెక్కలతో పాటు సంపూర్ణంగా మేము ప్రజలకు వివరించి చెప్తాము. అందుకే తెలంగాణ సమాజానికి 45 లక్షల పెన్షన్ లబ్ధిదారులకు ఇంకొక 10 లక్షల మంది అప్లికేషన్లు ఈ ప్రభుత్వం తొక్కిపెట్టింది. వాళ్ళందరినీ కలిపితే 55 లక్షల అర్హత కలిగిన పెన్షన్దారులు ఉంటారు. వాళ్ళందరికీ 4,000 రూపాయల లాక పెన్షన్ ఇస్తే ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుందో, సంవత్సరానికి ఎంత బడ్జెట్ అవసరమో, ఈ బడ్జెట్ని కేసీఆర్ అవినీతిని ఆపితే చాలు వాటిని కట్టొచ్చు. లెక్కలన్నీ వేసినాం. అనా పైసతో సహా మా దగ్గర సంపూర్ణమైన సమాచారం ఉంది. పెన్షన్ ఇచ్చి తీర్థం, 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడమే. ఆ పథకం పేరు చేయుత. చేయుత పథకం కింద పేదలకు పెన్షను 4,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. తెలంగాణ ఇస్తామని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఇచ్చి తీరినామో. 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ఈరోజు రాహుల్ గాంధీ గారు చెప్పినరు, ఇచ్చి తీర్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ప్రజలకు చెప్పదలుచుకున్నా. ఆయన అడుక్కోవాలని చూస్తుండు. ఆ మంచి మీదకి వస్తే, ఆ వేదిక మీదకి వస్తే చాలు
మోడీతో బేరసారాలు చేసుకోవచ్చు అనేది ఆయన ఆలోచన. చూసినా ఇక్కడి నుంచి నాకు ఆఫర్ ఉంది, మరి నీ సంగతి ఏందో చెప్పని. చిత్తశుద్ధితో లేదు, చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద ఉంది కేసీఆర్కు. ఇప్పుడు అసలు బుర్రు ఉందా అంటున్న వాళ్ళకు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఆదాయం ఖర్చు అనేది ఒక పద్ధతి ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో జనాభా ఉంటుంది, అక్కడ జనాభా అవసరాలను బట్టి ఉంటుంది. కాశ్మీర్లో ఉండేటోనికి రగ్గు కావాలంటే పెద్ద దొడ్డుది దుప్పటి కావాలి కప్పుకోనికి వానికి. సహారా ఎడారిలో ఉండేవాడికి ఆడేదో రాజస్థాన్లో ఉంది కదా ఎడారి, తార్ ఎడారిలో ఉండేవాడికి పోయి ఇంతలా రగ్గు ఇచ్చినావు అనుకో, ఏం చేసుకుంటాడు వాడు? వాడి అవసరం వాడిది. తెలంగాణ రాష్ట్రము మిగులు బడ్జెట్ రాష్ట్రం, ఉన్న ప్రజలు లబ్ధిదారులు ఎంతమంది, ఇక్కడ ఉన్న ఆదాయం ఎంత అనే దాని మీద ఉంటుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో 2960 రూపాయలకు క్వింటాల్ ఒడ్లు కొంటురు నువ్వు కొన్నావా సనాసి? ఛత్తీస్గఢ్లో మా ముఖ్యమంత్రి 2960 రూపాయలకు అడగొన్నాడు. కర్ణాటకలో మహిళలకు అందరూ కూడా బస్సులో ఉచితంగా ప్రయాణం ఇచ్చారు. మన ఒకటే రోజు 1.5 కోట్ల మంది మహిళలు బస్సులో ప్రయాణం చేసిర్రు. 200 యూనిట్లు గృహాలకు ఉచితంగా కరెంట్ ఇచ్చిండ్రు. ప్రతి మహిళకు అక్కడ 2000 రూపాయలు ప్రతి నెల ఖాతాలో వేస్తురు. అంటే వాదించడానికి కూడా విషయం ఉండాలి, పసలేని వాదన చేస్తే. అసలు వీళ్ళకున్న అవగాహన ఏంది? ఇన్ని రోజులు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఏమైనా గాడిద పనులు దొమ్మిండ్రా అని అనుమానం వస్తుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ప్రాధాన్యత ఒక రకంగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో మా ప్రాధాన్యత క్రమాలలో పేదవాళ్లకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేది మా ఫస్ట్ ప్రయారిటీ. ఆరోపణలు వచ్చిన వాళ్ళందరిని జైళ్ళకు పంపించింది కాంగ్రెస్ పార్టీ. 2G కానీ, కోల్ స్కామ్లో కానీ, ఇతర ఆరోపణలు వచ్చిన వాళ్ళందరినీ జైలు పంపించినాం. ప్రతిపక్షాలు చేసిన ప్రతి ఆరోపణ మీద జేపీసీ వేసినాం. బోఫోర్స్ నుంచి మొదలు పెడితే కామన్వెల్త్ గేమ్స్ వరకు ప్రతి దగ్గర పార్లమెంట్లో చర్చ చేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి నివేదికలు తెచ్చి అందరి మీద చర్యలు తీసుకున్నాం. మీ కుటుంబం మీద సూటిగా ఆధారాలతో కూడుకున్న ఆరోపణలు చేసినాం. ఏ ఒక్క అవినీతి ఆరోపణ మీద అయినా మీరు విచారణకు ఆదేశించినరా. మీకు కాంగ్రెస్కు పోలికేంది? మహారాష్ట్రలో 2 అపార్ట్మెంట్లు తీసుకున్నందుకు ఒక ముఖ్యమంత్రినే తొలగించింది కాంగ్రెస్ పార్టీ, మీకు అందరికీ తెలుసు కదా. ఇక 6 అడుగుల మునగాడు లావ్ మునగాళ్ళు అడగకపోతే వెనకాల 3 నూకుడు మునగాళ్ళు అని ఆ మునగాని గురించి ఇంకా ఇంకొక ఆయన భుజం మీద పెట్టి ఈయన కాల్వాలనా ఇట్లా అంటే ఆయనే బోర్లో పడతాడు, పోసి ఉంటాడు సాయంత్రం అయితే వాళ్ళ అయ్యా. ఏందుంది దాంట్లో? వాళ్ళు ఇద్దరు ఒకటే కదా బీజేపీ. నేను ఇంతకుముందే చెప్పిన బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ ఈజ్ ఈక్వల్ టు బాయ్ బాయ్. కాబట్టి వాళ్ళంతా ఒకటే. వాళ్ళ సభలు వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ జబ్బలు వాళ్ళు జరుసుకుంటారు. అవును, అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000075
1751 మరియు 900-00-42-2525. అవును. నూటికి 100% ఉంటుంది. 40,000 కోట్లతో కట్టాల్సిన కాళేశ్వరము 150,000 కోట్లకు పెరిగింది. 15,000తో కట్టాల్సిన పాలమూరు రంగారెడ్డి 50,000 కోట్లకు పెరిగింది. ఇంతకుముందు కలెక్టర్ ఆఫీసులు లేవా? ఇంతకుముందు సచివాలయం లేదా? ఇంతకుముందు ముఖ్యమంత్రులు గారు నివాసం చేయడానికి బంగళాలు లేవా? ప్రాధాన్యతలు వేరు. కేసీఆర్ విలాసవంతమైన జీవితానికి తన గొప్పలు చెప్పుకోవడానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండు, చెట్ల పేరు మీద సంతోషరావు దోసుకుంటుండు, రోడ్ల పేరు మీద కేటీఆర్ దోసుకుంటుండు, చివరికి ఔటర్ రింగ్ రోడ్డును కూడా అమ్మేసుకున్నాడు. సో ఇట్లాంటి దోపిడీని నిలువరిస్తే 100% ఈ ప్రాజెక్టులు అన్నిటిని కూడా అమలు చేయొచ్చు. రాష్ట్ర ఆదాయము ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చింది. 1957-58 ఉమ్మడి రాష్ట్రం బడ్జెట్ ఎంతో తెలుసా మీకు? 57 కోట్లు. 1957-58 ఉమ్మడి రాష్ట్రం మొదటి బడ్జెట్ 57 కోట్ల రూపాయలు. మేము నాగార్జున సాగర్ ప్రాజెక్టు 350 కోట్లతో కట్టినము. మేము శ్రీశైలం ప్రాజెక్టు 1,100 కోట్ల రూపాయలతో కట్టినము. రెండు కలిస్తే 600 TMC నికర జలాలను నిల్వ చేయొచ్చు. రెండిటిగా కలిసి 2,000 మెగావాట్ల పైన 2,400 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని నిర్మించినము. 150,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరంలో ఏం కట్టిండు? కాళేశ్వరం కట్టిండో లేదో కాల్వ నీళ్ళు ఒత్తికి గోడలు కూలిపోయినాయి. ఎన్ని తుఫాన్లు తట్టుకొని నిలబడ్డది నాగార్జునసాగర్ శ్రీశైలం. 2010 రోసే గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, 2009 డిసెంబర్, 2010 జనవరిలో ఎంత వర్షం వచ్చింది? చెక్కు చెదిరిందా శ్రీశైలం నాగార్జునసాగర్ జూరాలా? ఇవాళ ఉత్త కాల్వ నీళ్ళు గట్టిగొత్తే గోడలు కూలి ఎల్లెళ్ళకల పడ్డాడు కేసీఆర్. ఇప్పటికీ ఆ మోటార్లు గాలినాయా? మిషన్లు మునిగినా? ఇప్పటికీ చెప్పడు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, వాళ్ళు బుర్రతక్కువ మాటలు మాట్లాడుతున్నారు. 100,000 వాళ్ళు మొదటి పెట్టిన రీడిజైనింగ్ అప్పుడు 81,594 కోట్ల అంచనా వేసారు. ఈరోజు అంచనా 149,131 కోటి. 30 TMC కాస్ట్ 25,831 కోటి. ఇప్పటి వరకు 85,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించినారు ఒక్క కాళేశ్వరంలోనే. ఇవన్నీ నేను కాదు, కాగ్ నివేదిక ఇచ్చింది ఈ మధ్య కాలంలోనే. నేనేం చెప్తున్నా, ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ఏం చెప్తుండ్రు, ఐటీ మంత్రి తారక రామారావు గారు ఏం చెప్తుండ్రు, తీసుకొని కాగ్ నివేదికను ముందలు పెట్టుకొని మీరే విశ్లేషించండి. మీ ఈడ పేపర్లలో ఉన్నారు వెలుగు, ఈ పేపర్లలో స్పష్టంగా కంప్లీట్గా విశ్లేషణతో సహా అంచనాల నుంచి మొదలు పెడితే వాటి నిర్వహణ వరకు ఏమవుతుందో పూర్తి రిపోర్ట్ ఇచ్చిండ్రు. సో ఆడిట్ సంస్థ కాగ్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఇచ్చిన నివేదికను ముందల పెట్టమను. సో వాళ్ళు తప్పించుకోవడానికి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా అవగాహనతో కూడుకున్న అంచనాలను ప్రజల ముందు పెట్టిండు. 100,000 కోట్లు ఎందుకు అన్నాము అనంటే, ఆనాడు ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును 38,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి 10,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ఖర్చు పెట్టింది. సేమ్ అదే ప్రాజెక్టును రీడిజైనింగ్ల పేరు మీద 1,49,000 కోట్లకు పైగా పెంచిండ్రు. కాబట్టి 100,000 కోట్లు దాదాపుగా దుర్వినియోగం జరిగింది అనేది మా అంచనా. అందుకే స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. మీకు చిత్తశుద్ధి ఉంటే కాగ్ ఇచ్చిన నివేదిక మీద చర్చకు రాండి. మీ ఇద్దరికి ఆ కాగ్ నివేదికను ముందల పెట్టి మేము చర్చిస్తాం. ఇక ఆయన ఉద్దేశం ఏందో ఈయన ఉద్దేశం ఏందో మాకు తెలియదు. వాళ్ళిద్దరు ఎందుకు కలుసుకున్నారో, ఏం మాట్లాడుకున్నారో, ఏం దావతులు ఇచ్చుకున్నారో అది కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాదు. రేపు బెంగళూరులో జరగబోయే మా ప్రతిపక్షాల సమావేశానికి బీఆర్ఎస్ను పిలువము. వాళ్ళు వచ్చినా గేటు బయటనే ఆపేస్తాము, లోపలికి రానియము.
వీలైతే మీకు అనుమానం ఉంటే నలుగురు మనుషులను బట్టి మెడల్ బట్టి బయటికి నెట్టుతాము. అయినా సిగ్గు తప్పితే గేటు బయట నించోవాల్సిందే తప్ప బొచ్చ పట్టుకొని అడుక్కోవడానికి లోపలికి మాత్రం రానియము. ఇదే నిన్న స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. ఐటీఈడి రైడ్లు జరగంగానే వీళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చారు. ఆ రైడ్లు జరిగిన అధికారులనే ఆడికి తీసుకెళ్ళారు. నేను ఐటీ రైడ్ల మీద నేను స్పష్టంగా చెప్పిన, ఎట్ హోమ్ అనే సంస్థ మీద దాడులు జరిగినాయి, జరిగినాయా లేదా? ఈ ఎట్ హోమ్ సంస్థలో గతంలో కవిత గారి భర్త అనిల్, జోగినిపల్లి సంతోష్, కల్వకుంట్ల తారక రామారావులు డైరెక్టర్ల కాదా? తర్వాత తేలుకుంట్ల శ్రీధర్, కల్వకుంట్ల శైలిమ డైరెక్టర్గారులకు వచ్చిండ్రా లేదా? జరిగిన దాడుల వివరాలు మీడియాలో రాకుండా ఎందుకు మేనేజ్ చేసుకున్నారు? దాడులు జరిగిన విషయాన్ని ఎందుకు చర్చిస్తలేరు? దాడులు జరిగిన ఎంబడే మీరు ఢిల్లీకి వెళ్ళి ఆ మంత్రులందరినీ కలిసిండ్రు. ఏ శాఖ మంత్రికి ఏం రిప్రజెంటేషన్ ఇచ్చారో కాగితాలు ఇవ్వమనుండ్రు, ఏం అడిగిండ్రు రాష్ట్రం కోసం? పీయూష్ గోయల్ని కలిసిండు, ఇంకో మంత్రిని కలిసిండు. మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏంది రాష్ట్రం కోసం? నిర్దిష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు ఇచ్చిన వినతి పత్రం ఏందో ప్రజలకి ఇవ్వండి. అమిత్ షా గారికి ఏం సంబంధం ఉంది? ఆయన కింద ఉండేది ఈడీని. ఈ రాష్ట్రంలో పనిచేసే సంస్థ అమిత్ షా గారి నేతృత్వంలో ఈడీ మాత్రమే. అది కాకుండా హోంశాఖలా నువ్వు తెలంగాణకి ఏం తెద్దామనిపోయినావు, ఏందో చెప్పు. ఈడీ దాడులు జరగకుండా ఐటీ దాడుల తర్వాత ఈడీ వస్తుంది. ఈడీని రాకుండా ఆపుకోవడానికి మోడీ కాళ్ళు పట్టుకున్నావని నేను అంటున్నా. కాదు, నేను ఈ వినతి పత్రాలు తీసుకెళ్ళిన, ఈ మంత్రిని కలిసిన, ఇవి నేను అడిగిన, కేంద్ర ప్రభుత్వం ఇవి ఇస్తా అన్నదని ఏందో చెప్పమని ఉండ్రు కేటీఆర్. నువ్వు ప్రజలకు, నాకు చెప్పాల్సిన పని లేదు, తెలంగాణ ప్రజలకు వివరించండి. నేను అనేది అదే, శాశ్వతంగా సమస్యకు పరిష్కారం చూపించింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కాంగ్రెస్ పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా నిర్ణయాలను తీసుకోకుండా సీమాంధ్ర పాలకులు అడ్డుపడ్డారు. అడ్డుపడినా అక్కడ పార్టీ చచ్చిపోయినా మేము నిర్దిష్టమైన నిర్ణయం తీసుకున్నాము. ఆ రోజు చనిపోయింది కేవలం 1200 మంది మాత్రమే. ఈరోజు తెలంగాణ వచ్చినాక నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారము రైతులు 8800 మంది చచ్చిపోయినరు. రైతు బీమా పథకం ప్రకారము 2018 నుంచి 2022 వరకే 80,000 మంది చచ్చిపోయినరు. అనధికారిక లెక్కల ప్రకారం 200,000 మంది చచ్చిపోయినరు. వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ప్రభుత్వం మీరే, మొదటి ముఖ్యమంత్రి మీ కుటుంబమే. మీ పాలనలో 200,000 మంది చచ్చిపోయారు తెలంగాణలో. ఈ ప్రాణాలను బలిగొన్నందుకు మీ జవాబు ఏందని నేను అడుగుతున్నా. మేము ఒక సమస్యను గుర్తించినాం, ఆ సమస్యను పరిష్కరించినాం శాశ్వతంగా. నువ్వు ఆ కుటుంబాలను ఆదుకుంటా అన్నావు కదా, అమరవీరుల కుటుంబాలను, వాళ్ళను ఆదుకోవడానికి నువ్వు చేపట్టిన కార్యాచరణ ఏంది? అమరవీరుల స్తూపంలో కూడా అవినీతికి పాల్పడ్డారు. 63 కోట్లతోని మొదలుపెట్టి 180 కోట్లకు పెంచి అమరవీరుల స్తూపంలో కూడా లంచాలు దిగమింగిన పంది కొక్కులు మీరు. మీకు ఇంకా కూడా సిగ్గు లేదు, ఆకలి తీరలేదు. కాబట్టి కాంగ్రెస్ను విమర్శించే నైతిక హక్కు లేదు మీకు. ఇన్ని జరిగినాక మేము ఆంధ్రప్రదేశ్లో పోయి నిలబడతాం అంటుండు. నువ్వు ఆంధ్రప్రదేశ్కి పోయి వాళ్ళని యువతలకి రప్పించి ఏం చేయదలుచుకున్నావు అసలు? అంటే అసలు ఇప్పుడు నువ్వు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉండదలుచుకున్నప్పుడు నువ్వు ప్రజలకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నావు? లేదు, ఇతర పార్టీలకు కాదు. నేను చాలాసార్లు చెప్పినా రాహుల్ గాంధీ గారి పేర్లు చెప్పలేదు. విశ్వేశ్వరరెడ్డి గారు, వివేక్ వెంకట స్వామి గారు, రాజేందర్ లాంటి వాళ్ళు, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది మిత్రులు కేసీఆర్ను తెలంగాణకు
ప్రమాదంగా భావించి భారతీయ జనతా పార్టీ ఓడిస్తుందేమో అని చెప్పి వాళ్ళు పార్టీ మారిండ్రు. ఇవాళ వాళ్ళకు వాస్తవ విషయాలు అర్థమయ్యి వాళ్ళు వాస్తవాలు మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళిద్దరు ఒక్కటే, మీ భ్రమలు తొలగినాయి. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రజల యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీరు ఏదైనా మోమాట పడుతున్నారో మోమాట పడకండి, మనందరం కలిసి ముందుకు వెళ్దామనేది దాని అర్థం. బుర్ర లేని వాళ్ళని బట్టి విక్రమార్క హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన మొదట్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిండు, తర్వాత క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా చేసిరు, తర్వాత సిఎల్పి నాయకుడిగా చేసిండు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 100 కిలోమీటర్లు నడిచిండు, ప్రజలకు ఒక స్ఫూర్తినిచ్చిండు. సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న ప్రజాప్రతినిధి. అతన్ని ఎస్సీ అనే కోణంలో చూసి అతన్ని చులకన చేసి మాట్లాడడమే మూతి మీద కొట్టాలి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మేము అవకాశం ఇస్తే 12 మంది ఎమ్మెల్యేలను గుంజుకొని ఒక దళితుడు సిఎల్పి నాయకుడిగా ఉంటే సహించలేని మీరు ఆయనను దెబ్బతీసి ప్రతిపక్ష నాయకుడు హోదా నుంచి తొలగించింది మీరు. నిజంగా దళితులను అవమానించింది మీరు. మాదిగలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వకుండా, ఏబీసీడీ వర్గీకరణకు సహకరించకుండా, దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తామని చెయ్యకుండా అవమానించింది మీరు. ఇక మీరు మాట్లాడాలి, ప్రజలు వినాలి. బట్టి విక్రమార్క కాంగ్రెస్ నాయకుడు. సేమ్ ఆన్సరు 2001లో టీడీపీ నుంచి కేసీఆర్ పోయినప్పుడు కూడా మంత్రి పదవి ఇవ్వకుంటే పార్టీ వదిలిపోయిండు కదా, ఆ రోజు ఆయన బయటికి పోయిండు కదా, దాన్ని కూడా స్క్రాపు. మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే కేసీఆర్ గారు టీడీపీని వదిలిండని మొదట ఆమోదించినాక మిగతా నాయకుల గురించి మాట్లాడితే బాగుంటుందని సూచన చేస్తున్నా. ఏడ తగలాలనో ఆడ తగిలింది, ఏడ నొప్పిలేయాలనో ఆడ నొప్పిలేస్తుంది, ఏడ పెట్టాలనో ఆడ పెట్టినాం. అందుకే ఆ బాధతోని నొప్పితోని మాట్లాడుతారు. హరీష్ రావుకు ఎమ్మెల్యే లేకుండా మంత్రిని చేసినాం, సిగ్గుండదే హరీష్ రావుకు రాహుల్ గాంధీ గురించి మాట్లాడడానికే. కాంగ్రెస్ గినా ఎమ్మెల్యే కానీ హరీష్ రావును మంత్రిని చేయకపోతే కేసీఆర్ ఇంట్లో అటెండర్ లాగా ఉండాల్సి వస్తుండే. కాబట్టి కృతజ్ఞత అనేది ఉండాలి. పశువులకు మనుషులకు తేడా ఏంది? పశువులు కూడా కృతజ్ఞత ప్రదర్శిస్తాయి, వాటిని ప్రేమగా చూసుకుంటాయి. ఆలోచన చేయగలిగిన శక్తి ఉన్న మనుషులు హరీష్ రావును మంత్రిని చేసి, చంద్రశేఖరరావును ముఖ్యమంత్రిని చేసి, కేటీఆర్ను ఐటీ మంత్రిని చేస్తే కృతజ్ఞత చూపించాల్సింది పోయి ఇంకా కాంగ్రెస్ని నిందించడం అంటే వాళ్ళ జాతి నీతి ఏందో మీరు అర్థం చేసుకోరు. ఎస్ డెఫినెట్లీ, డెఫినెట్గా నేను అదే చెప్తున్నాను. ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని ప్రయారిటీస్ను మార్చలేదు. ఆ ప్రయారిటీలలో పెన్షన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. కర్ణాటక విను మిత్రమా, 5 గ్యారంటీస్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో, నేను నోటును కాదంటే, ఆ నోటును మీరు ఇంటర్ప్రిటేషన్ దాన్ని అవగాహన చేసుకోవడంలోనే మీరు కొంచెం ఏమంటారు, దాన్ని పూర్తిగా మీరు అవగాహన చేసుకుంటున్నట్టు లేరు. వాళ్ళు గతంలో దుర్వినియోగం చేయడానికి లేకపోతే కమిషన్లు వచ్చేదానికి ఏదన్నా స్కీములు పెట్టి ఉంటే, స్కీముల రూపంలో స్కామ్లకు పాల్పడే స్కీములు ఏమన్నా ఉంటే వాటిని తప్పకుండా సరిదిద్దుతాము. మేము స్పష్టంగా ఎన్నికలలో గెలిస్తే ఏం చెప్పినామో అవి చేస్తాము. ఏవైనా స్కీములు కొనసాగించేది ఉంటే ఫలానా స్కీమ్ కొనసాగిస్తామని చెప్తాము. మీరు ఇక్కడ స్పష్టత పెట్టుకోండి, గతంలో ఉన్న స్కీములు ఏవైనా
కొనసాగించేదింటే ఈ స్కీములు కొనసాగిస్తాం, కొత్తగా ఈ స్కీములు పెడతామని మా ఎలక్షన్ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్తాము. మీరు గందరగోళ పడాల్సిన పరిస్థితి లేదు. చేసేవాటి గురించి చెప్తే మిగిలింది ఏమన్నట్టు, ఏమన్నట్టు చెప్పు మిత్రమా. పలాంది రద్దు ఎందుకు, పలాంది చేస్తామని చెప్తే చాలు కదా, మిగతా దాని అర్థం అదే కదా. అవి కేసీఆర్ దోపిడీని నిలవరిస్తే మేము చెప్పిన పథకాలకు ఖర్చు పెట్టంగా ఇంకా డబ్బులు మిగులుతాయి. ఇది స్థూలంగా మాకున్న అవగాహన. నేను ఇప్పటిదగ్గర ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందే దాని మీద మిత్రమా, మొత్తం అంత ఎలాపరేట్గా చెప్పిన ఆయన ఎవరు అనేది. కేటీఆర్కి అయితే తెలియదు, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు గొప్పతనం ఉన్నప్పుడు ఆయన అమెరికాలో బాత్రూంలు కడుగుతుండే. బాత్రూంలు కడగటానికి ఏమవుగానే ఉంటుంది, దాంట్లో అదేదో కొత్త వ్యవస్థ కదా, కడిగితే తెల్లగా మెరిసేది, ఏంటది ఫినాయిలు ఆర్పిక్ అంట, అట్లాంటివి ఏమన్నా అంటే ఆయన ఈజీగా చెప్పగలడు. ఇప్పుడైతే జూబ్లీ హిల్స్లో ఉండే సినిమా గెస్ట్ హౌస్ లేడు అంటే నిమిషంలో స్విగ్గీ వాళ్ళ కంటే ఫాస్ట్గా చెప్పగలడు. ఆయన దీని గురించి ఏం చెప్తాడు, మీ అసలు మీరు అనవసరంగా ఆయన మీద ఏదో హోప్ పెట్టుకొని మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు, చేరదలచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 9618034138.